విశాఖలో వాడదామ ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలో రెండో రోజు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఎంతో ఉత్సాహంతో యువత క్రీడల్లో పాల్గొంటున్నారు. యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేలా ఆడదామ ఆంధ్ర పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్. పోటీలో గెలిచిన వారికి మంచి బహుమతులు అందిస్తున్నామన్నారు. మట్టిలో మాణిక్యాలను తీయడం, వెలికి తీయడం ఉద్దేశం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ గేమ్లో. ఇవి చాలా మంచి శుభపరిణామం. ఇప్పుడు క్రికెట్ అనుకోండి, జనరల్గా క్రికెట్ కేఎస్ భరత్ మన ఆంధ్రవాడే, ఇక్కడి నుంచి గ్రామ స్థాయి నుంచి వచ్చి ఆ స్థాయికి చేరుకుంటాడు. పీవి సింధు కానీ ఇలా రకరకాల అంతర్జాతీయ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక వేదిక అవుతుంది, ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఈ స్థాయిలో ఉండేవాళ్ళు ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి ఒక మంచి వేదిక. అదేవిధంగా గౌరవ ప్రభుత్వం వారు కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి శుభపరిణామం అన్నమాట. వీళ్ళకి ప్రైజ్ మనీస్ పెట్టడం, ఇవన్నీ పెట్టడం కూడా చాలా మంచి ఎంకరేజ్మెంట్ అన్నమాట. సో ఇది వెలికి తీయడానికి ఉపయోగపడుతూ కూడా ఒక అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి క్రీడాకారులకు ఒక మంచి వేదిక.